ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. లా అండ్ ఆర్డర్ గురించి చెప్పాల్సి వస్తే నాకన్నా చక్కగా మీరే బహుశా చెప్తారు. ఎప్పుడూ చూడని విషయాలు చూస్తూ ఉన్నాం. ఈ 5 నెలల కాలంలో దాదాపుగా 100 మంది, దాదాపుగా 90 మందో 100 మందో, 91 మంది కరెక్ట్గా నెంబర్ చెప్పాలనంటే మహిళల మీద పిల్లల మీద అత్యాచారాలు 5 నెలలకే, అందులో 7 మంది చనిపోవడం కేవలం 5 నెలల్లోనే. ఎలాంటి దారుణమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర ఉండి ఈ పనులు చేస్తా ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించి వారిని అరికట్టాల్సింది పోయి ఏకంగా సపోర్ట్ చేస్తా ఉన్న పరిస్థితులు. తెనాలిలో సహానా అనే అమ్మాయిపై దాడి చేసి చంపేశారు. నేరస్తుడు ఎవరు అంటే టీడీపీ నాయకుడే రౌడీ షీటర్, కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ అనుంగా అనుచరుడు, చంద్రబాబు నాయుడు గారితో సహా దిగిన ఫోటోలు కండువా కప్పుతూ. బద్వేల్ పట్టణంలో జరిగిన ఘటన అత్యంత దారుణం. 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేకలు వేసుకుంటూ అటవీ ప్రాంతం నుంచి ఆ అమ్మాయి పరుగులు తీసింది. పట్టించుకునే నాతుడు లేడు. శ్రీకాకుళంలో 2 బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు. చేసిన వాళ్ళు ఎవరు అంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు. బర్త్డే వేడుకలు అంటూ పిలిచి ఆ అమ్మాయిలకు కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి ఆ అమ్మాయిల జీవితాలతో చెలగాటలాడడం. హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు 3 రోజులు కాలయాపన చేశారు. మన హిందూపురం ఎమ్మెల్యే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బాగుమడిది. కనీసం ఇలాంటి ఘటన జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని వెళ్ళి కూడా కనీసం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కనీసం పరామర్శించను కూడా లేదు. అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలంలో కొప్పుగొండపాలెంలో 9వ తరగతి బాలికను ఒక ప్రేమ ఉన్మాది నరికి చంపేశాడు. తనను వేధిస్తా ఉన్నాడని అమ్మాయి గతంలో కేసు పెడితే అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు. తర్వాత మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ బెదిరించడం మొదలెట్టాడు. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెడ్ బుక్ పాలనలో మునిగిపోయిన వారు పోలీసులు కనీసం పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. సాక్షాత్తు హోంమంత్రి పక్క నియోజకవర్గమైన కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గం, ఈయన గారి నియోజకవర్గంలో సాక్షాత్తుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను తీసుకొని పోయి డంప్యార్డ్లో రేప్ చేసే కార్యక్రమం చేస్తే అక్కడ చెత్త కాగితాలు ఏరుకునే వాళ్ళు ఆ దళిత అమ్మాయిని కాపాడారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఇంతటి దారుణంగా ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. మన తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గం తిరుపతిలో ఎర్రవారిపాలెంలో
యలమందలో జరిగిన ఒక ఘటన చూస్తే నిజంగా ప్రభుత్వం ఎలా పని చేస్తా ఉందని అంటే 10th క్లాస్ పాప 10th క్లాస్ పాపను మాస్క్ లేసుకొని వచ్చి ముసుగేసుకొని వచ్చి బైక్ లో బలవంతంగా పాపను కిడ్నాప్ చేసుకొని పోయి బలవంతంగా ఆ పాప చేత మత్తుమాత్తలు కొట్టి తాగిపిచ్చి ఆ పాప మీద అత్యాచారం చేసే పరిస్థితి లేకపోతే వాళ్ళ నాయన ఇంత దారుణమైన ఘటన జరిగింది అని చెప్పి వీడియో లేకు వచ్చి తను చెప్తే తప్ప పోలీసులు స్పందించని తీరు వాళ్ళ నాయన చెప్పిన తర్వాత ఇష్యూ పెద్దదైతా ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నాయకులు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏం చేయాలి కనీసం జరిగిన ఘటనలో జరిగిన ఘటన క్షమాపణ చెప్తూ ఆ పాపకు ఆ పాప నాయనకు క్షమాపణ చెప్తూ తప్పైందని చెప్పి బాధితురాలకు తోడుగా ఉంటూ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏం చేస్తారు దీన్ని కవర్ అప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు హడావిడిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే హాస్పిటల్కి వస్తారు వాళ్ళ నాయన్ను పోలీసులు భయపడించి బెదిరించి పక్కకు తీసుకొని పోతారు వాళ్ళ నాయన ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్కు మళ్ళీ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్కు మళ్ళీ వ్యత్యాసం చూపిస్తారు బలవంతంగా వాళ్ళతో కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించే కార్యక్రమాలు చేస్తారు ఒక 10th క్లాస్ పాప రోడ్డు మీద పోతా ఉంటే మాస్కులు వేసుకొని రావడమేంది పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు ఇటువంటివన్నీ కూడా ఇదే కాకినాడ రూరల్ ఇదే డిప్యూటీ సీఎం వల్ల ఇదే డిప్యూటీ సీఎంకు సంబంధించిన ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అనుచరుల మీద సాక్షాత్తు కాకినాడ రూరల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పక్కలోకి వస్తావా అంటూ నన్ను అడిగినారు అని అఫీషియల్గా వైరల్ అయింది స్టేట్మెంట్